శుభం యాత్ర శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. జూన్ 15 నుండి మీనరాశి వారికి చూసుకున్నప్పుడు తృతీయ స్థానంలో రాహు ప్లస్ బుధుడి యొక్క ప్రభావం, చతుర్థంలో రవి ప్లస్ శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది, పంచములో కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. పిల్లల ద్వారా కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. భాగ్యంలో కేతు కనబడుతున్న లాభంలో శని వ్యయంలో గురుడు కనిపిస్తున్నాడు. మీనరాశి వాడికి కుజుడు ధన భాగ్యాధిపతి నీచి పడిపోయాడు. అంటే ధనం ఇచ్చేవాడు కుటుంబ స్థానాధిపతి, వాక్చాతుర్యం ఇచ్చేవాడు, చదువునిచ్చేవాడు, భాగ్యం లక్ ఇచ్చేవాడు, ఇలాంటి వాడు ఏమైపోయాడంటే నీచి పడిపోయాడు. అంచేత కుటుంబపరంగా లక్ పరంగా కూడా కొంత లాస్ జరుగుతుంది. లాస్ జరగాలంటే ఏం జరగాలి? కుటుంబ పరువు పోయేటట్టుగా ఏదో జరగాలి. అంతేంటి, కుటుంబం రాజకీయ నాయకుడికి ఏంటి, పదవి అన్నది కుటుంబం, ప్రజలు కుటుంబం అనుకుంటాడు. వాడికి అక్కడే ఎక్కడో అవమానం జరగాలి. అంటే రాజకీయ నాయకులకు అవమానం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడండి. అలాగే కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే వాడికి కుటుంబం ఏముంటుందంటే ఆ యొక్క నమ్మకం, నమ్మకమే వాళ్ళ కుటుంబం. నమ్మకంతో వెళ్తున్నాడు వ్యాపార వ్యవహారం, ఆ నమ్మకం పోతుంది, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. తిరిగి మనకి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి అడిగి తీసుకుంటారు, తీసుకుని మేము మీతో చేయాలనుకుంటాం, మా డబ్బులు మాకు ఇచ్చిందట. అది చాలా భయంకరంగా ఉంటుంది అంశం. ఒక 20-30 లక్షలు ఇచ్చేసారు మనకి అడ్వాన్స్, ఇచ్చేసారు కదా, మనం అది దాన్ని ఖర్చు పెట్టాం ఆల్రెడీ మనం. ఎందుకంటే మనం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనుకున్నాం కదా. ఏదో వాళ్ళు తలకానికి పోస్తుంది, వాళ్ళేమో మా డబ్బు మాకు ఇచ్చింది బాబు అంటాడు. మేము ఏం చేస్తాం, ఇవాళ తప్పదు, కానీ మన దగ్గర ఎక్కడున్నాయి లేవుగా, అమ్మితే కానీ ఇవ్వలేము, ఇంకోటికి అమ్మాలి, ఇంకోటి అమ్మడం కూడా దొరకాలిగా. ఈ కన్ఫ్యూషన్ స్టేజ్లో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళందరికీ తలకానుపు మొదలవుతాయి. ఈ యొక్క కుజుడు అక్కడ ఉండడం వల్ల సార్, పిల్లలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు బాగానే తీసుకుంటారు కదా, మనకు వదిలేస్తాం అనుకుంటుంది. కొంచెం షార్ట్ టర్మ్లో, వెరీ షార్ట్ టర్మ్లో ఒక పెద్ద లాస్ చేస్తారు వాళ్ళు, దాన్ని మనం భరించాలి. అంటే 15 రోజులు పిల్లల మీద వదిలేయకండి నిర్ణయాలు. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయడం ప్రయత్నించండి, అదొక ప్లస్ పాయింట్, మీకు ఒక అడ్వాంటేజ్ కొంచెం చెప్తున్నాను. చేస్తే లాస్ ప్రాబ్లం, లాస్ని రికవర్ చేసుకోగలుగుతారు. తర్వాత మీకు 12 ఇంట్లో గురుడు ఉన్నాడు, మీ ఆలోచన శక్తి మీకు పనిచేయనివ్వదు ఈ 15 రోజులను. దాంతో శని వక్రంలో కూడా కూర్చున్నాడు, 11th హౌస్లో కూర్చున్నాడు, ప్రాఫిట్ ఏదో ఇస్తాడు. కానీ కొంచెం మీరు ఏమైనా ప్లాన్ చేయాలని 15 రోజులు మీ ఓన్ సొంత ఆలోచనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేయండి. మేక్ కన్సల్టెన్సీ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ చేసి ఇది కరెక్టా కాదా ఒకటి రెండుసార్లు అడగండి, అడిగి దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. దట్ గివ్స్ మోర్ సక్సెస్ ఫర్ యూ. ఇక్కడ మళ్ళీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, భాగ్యంలో కేతు ఉన్నా కేతుతో పెద్ద ఉపయోగం ఉండదు, లాభంలో శని ఉన్నా వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి లాభంతో లాభం ఏం లేదు. పంచంలో కుజుడు మీకు మళ్ళీ ఆడుకుంటున్నాడు మీతోని. అలాగే చతుర్థంలో చూస్తే శుక్రుడు రవి కలిసి ఉండే శుక్రభోగాన్ని బలహీనపరుస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తుగా మీరు చేస్తున్నది గురువు యొక్క మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నించాలి. చేస్తే అందులో ఉన్న సక్సెస్ వేరు, అందులో ఉన్న యోగం వేరు, మీకు అన్ని విధాలుగా రాజమార్గంలో తీసుకుంటుంది. కాబట్టి గురు మంత్రం అయినా సరే, ఇక్కడ గణపతి మంత్రం కానీ దక్షిణామూర్తి కానీ ఇలా ఎవరైతే మీరు గురువుగా భావిస్తారో ఆ మంత్రం సాధన చేసుకుంటారని పనిపోదు. కొన్ని కష్టాలను బయటపడటం, మీ కళ్ళ ముందు కనబడుతుంది కష్టము, దాన్ని మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది, మార్గం కూడా కనబడుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.